Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ అలా నిమ్మగడ్డ ఇలా గవర్నర్ కు విషమ పరీక్ష. ఏపీ గవర్నర్ హరిచందన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పార్టీల నుంచి సేకరించిన అభిప్రాయాలను గవర్నర్ కు వివరించారు. ఎస్సీసీ కి ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉండడం లేదని, పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా ఏపీలో మాత్రం కరోనా పేరుతో అడ్డుకునేందుకు ప్రభుత్వం చూస్తోందని నిమ్మగడ్డ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వంటి సంస్థలను చిన్నబుచ్చే విధంగా ప్రభుత్వం అధికారులను ప్రోత్సహిస్తోందని గవర్నర్ తో ఆయన చెప్పినట్లుగా సమాచారం. గవర్నర్ తో భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ వైఖరిపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖపై గవర్నర్ కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిందని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్సీసీ సిద్ధంగా ఉందని గవర్నర్ కు ఆయన తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న తీరును వివరించి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం సాకులు చూపుతోందని ఫిర్యాదు చేశారు. నిమ్మగడ్డ ఫిర్యాదుపై గవర్నర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ సతీ సమేతంగా గవర్నర్ ను కలిశారు. ఆ సమయంలో రాష్ట్రంలో కరోనా కేసుల పరిస్థితి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జగన్ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని, ప్రజలు ఉద్యోగుల ప్రాణాలను ఫణంగా పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడం సమంజసం కాదని జగన్ గవర్నర్ కు వివరించినట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి వాదనతో గవర్నర్ కూడా ఏకీభవించినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ తరుణంలోనే బుధవారం నిమ్మగడ్డ గవర్నర్ ను కలిసి ఎన్నికల నిర్వహణపై తీసుకున్న నిర్ణయాన్ని వివరించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఎలక్షన్ కమిషనర్ భిన్న వాదనలు వినిపించడంతో గవర్నర్ ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే గవర్నర్ నిర్ణయం ఎలా ఉన్నా సీఎస్ రాసిన లేఖపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయిస్తారని సమాచారం అందుతోంది. ఎన్నికల నిర్వహణకు సహకరించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆయన హైకోర్టు తలుపు తాడతారని తెలుస్తోంది.